హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ నేను మీ సునీత నేను మీకు ఈరోజు ఇన్స్టెంట్ గుంత పొంగనాలండి టెన్ మినిట్స్లో మనకి ఇంట్లో ఏ టిఫిన్లు లేనప్పుడు ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మన ఇంట్లో ఈ సోజీ అంటే ఉప్మా రవ్వ ఉంటే సరిపోతుంది మనకు టెన్ మినిట్స్లో టిఫిన్ రెడీ అయిపోతుంది అది ఎలాగో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో సోజీ ఒక వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే మనకి చాలానే వస్తాయండి కానీ చాలా టేస్టీగా మంచి క్రిస్పీగా వస్తాయి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి మాటి మాటికి ఇలానే చేసుకుంటారు టెన్ మినిట్స్లో ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం జీరా యాడ్ చేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్స్ జీరా వేయడం వల్ల మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ వస్తుంది మనకి అలాగే కర్డ్ యాడ్ చేసుకుందామండి వన్ కప్ పెరుగు ఎంత వేసుకుంటే మనకి అంత టేస్టీగా చాలా బాగుంటాయి ఈ గుంత పొంగనాలు గట్టి పెరుగు వేసుకోండి ఇంకా బాగుంటుంది అలాగే ఇందులో క్యారెట్ తురుము వేసుకుందాం క్యారెట్ తురుము వేసుకోండి వన్ కప్ ఒక పెద్ద క్యారెట్ని ఇలా బాగా తురిమేసుకొని వేసుకోండి అలాగే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి ఒక సిక్స్ చిన్న చిన్నగా కట్ చేసి కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ వన్ కప్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ మనం కలుపుకునే ముందు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీఎస్పి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే మన ఇసోజీ బాగా పీల్ చేసుకుంటూ ఉంటుంది ఇలా ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఇంకా సరిపోకపోతే మనం వేసుకుందాము ఇలా మొత్తం బాగా కలిపేసుకోండి క్యారెట్ అయినా అన్నీ మంచి హెల్దీ కదండి ఇలా బాగా కలిపేసుకోండి కొద్దిగా పలచగానే కలుపుకోండి చాలా బాగా వస్తాయి ఇలా బాగా కలిపేసుకోండి దీనిని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టేసుకుందాం మనం మనం గుంత వేసుకుంటాం కదండి అది తీసుకోండి ఇప్పుడు అందులో మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వేడెక్కాలండి అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్నాం కదండి బ్యాటర్ ఆ బ్యాటర్ని మనం ఇందులో వేసుకుందాం చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అందరూ ఇష్టంగా తింటారు మంచి హెల్దీ కూడా ఇవి మనకి టమాటా చట్నీతోనైనా పల్లీ చట్నీతోనైనా చాలా సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి మనం ఇలా తిప్పేసుకుందాం చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి క్రిస్పీగా వస్తాయి మనం పెరుగు అన్నీ వేసాం కదా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నాకు ఒకసారి ఇప్పుడు దీని చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి కింద కూడా మనకి కాలాలి కదా ఇలా చుట్టూ ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి కింద కూడా బాగా కాలి క్రిస్పీగా వస్తాయి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత వీటిని మనం తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలా అన్ని గుంత పొంగణాలు బాగా క్రిస్పీగా అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం చూసారా కింద కూడా ఎంత బాగా కాలాయో చాలా బాగుంటాయండి బాగా ఉడికిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి దీనిని టమాటా చట్నీతో మనం సర్వ్ చేసుకుందాము చూడండి మీకు లోపల ఎలా ఉడకాయో చూపిస్తాను చాలా బాగున్నాయండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వాటిని తీసి చూపిస్తా లోపల కూడా ఎంత బాగా కుక్ అయ్యాయో ఒక్కసారి చూద్దాం చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో చూసారా ఒక్కటి తిన్నారంటే ఇంకా మాట మాటకి తింటూనే ఉంటారండి అంత బాగుంటాయి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్